నేను మీ నాన్సినాని టుడే ఒక మంచి లోన్ యాప్ అయితే తీసుకొచ్చాను గాయస్ ఈ యాప్లో నాకు ఒక కొంత మనీ అయితే వచ్చింది ఆ మనీ కూడా మీకు లైవ్లో ప్రూఫ్లో అయితే చూపిస్తాను అండ్ అలాగే ఈ యాప్లో మనకి లోన్ ఎలా అప్లై చేసుకోవాలి అండ్ అలాగే ఉంటే ఎంత మనీ వస్తుంది ఏంటనేది కూడా మీకు ఫుల్గా క్లియర్గా అయితే చెప్తాను ఫుల్ ప్రాసెస్ అనేది వీడియో అయితే ఎక్కడైతే స్కిప్ చేయకండి గాయస్ అండ్ అలాగే ఎవరైనా మన ఛానల్ కొత్తగా సో ప్లీజ్ ఫస్ట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయడం అయితే మర్చిపోకండి మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి నేను మీకు సమాధానం చెప్తాను లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం గాయస్ యాప్ అయితే ఇదే గాయస్ ఈ యాప్కి సంబంధించిన యాప్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను మనకి యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఎలా ఉంటుంది గైస్ ఇక్కడ మీరు స్క్రోల్ చేసుకుంటే కనుక మీకు ఇక్కడ పర్సనల్ లోన్ ఆప్షన్ అయితే ఉంది అండ్ అలాగే మీరు హోమ్ లోన్ కానీ బిజినెస్ లోన్ కానీ ఇవన్నీ కూడా మీరు తీసుకోవచ్చు గాయస్ మీకు ఏది ఎలిజిబిలిటీ ఉంటే మీరు అది తీసుకోవచ్చు మీరు లోన్ తీసుకునేటప్పుడు మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు అండ్ అలాగే ఎలిజిబిలిటీ ఉందా ఏంటనేది కూడా చూసుకోవచ్చు అనమాట అయితే ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటంటే గైస్ ఇక్కడ పర్సనల్ లోన్ అన్న ఆప్షన్ అయితే ఉంది కదా ఇక్కడైతే క్లిక్ చేసుకోండి గైస్ క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఏంటంటే ఇన్స్టెంట్ మీకు లోన్ అయితే వాళ్ళైతే ఇవ్వడం అయితే జరుగుతుంది గైస్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి ట్వంటీ ఫైవ్ థౌజండ్ టు ట్వెల్వ్ ల్యాక్స్ వరకు అయితే మనకైతే వాళ్ళైతే ఇవ్వడం అయితే జరుగుతుంది గాయస్ అండ్ అలాగే మనం లోన్ తీసుకున్న తర్వాత మనం ఈఎంఐ అయితే పే చేస్తాం కదా గాయస్ మనకి అరవై మంత్స్ వరకు కూడా మనకైతే వీళ్ళైతే ఇచ్చారు గైస్ కట్టుకునే టైం అయితే అండ్ అలాగే మనకి ఇంట్రెస్ట్ రేట్ వరకు చూసుకుంటే కనుక ట్వెల్వ్ పాయింట్ నైంటీ నైన్ పర్సెంట్ అయితే ఉంది గైస్ ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు గైస్ లోన్ అయితే మనకి శాలరీ పర్సన్స్కి అయితే మినిమమ్ మంత్లీ అయితే శాలరీ పదిహేను వేల వరకు అయితే ఉండాలంటే గైస్ వాళ్ళకి లేదు సెల్ఫ్ ఎంప్లాయ్డ్ వీళ్ళన్నీ అనుకుంటే కనుక గైస్ మహా అయితే ఒక ఇరవై వేలు లేదా అలా ఉన్నా కానీ సరిపోతుంది అనమాట గాయస్ ఇక్కడ మనం చూసుకోవచ్చు మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా చెక్ చేసుకోవాలనుకుంటే కనుక మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు గాయస్ ఎనిమిది లక్షల వరకు లేదా మీరు త్రీ మంత్స్ ఎన్ని ఇయర్స్ కట్టుకుంటారు ఏంటనేది కూడా చూసుకొని పెట్టుకొని మీరు ఇక్కడ మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట అప్పుడు మనకి మీకు ఫర్ సపోజ్ నేను ఇక్కడ వన్ ల్యాక్ అయితే కడతాను గాయస్ వెయిట్ నేనైతే ఒక వన్ ల్యాక్ అయితే పెడదామని చూస్తున్నా చూడండి సో వన్ ల్యాక్ అయితే పెట్టాను త్రీ మంత్స్ అయితే పెట్టాను ట్వంటీ అంట రేటింగ్ అని అయితే మనకి ఇక్కడ మంత్స్ అయితే కూడా ఒక నేను ఒక టెన్ అయితే పెడుతున్నా సో చూసుకోవచ్చు టెన్ మంత్స్కి మనకి ఏంటంటే మంత్లీ ఈఎంఐ వచ్చి త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ అనమాట మనమైతే ఇంట్రెస్ట్ రేట్ అయితే చూసుకోవచ్చు గైస్ ఇంట్రెస్ట్ అమౌంట్ అయితే మనకి ముప్పై మూడు వేల ఏడు వందల డెబ్భై ఆరు రూపాయలు అయితే కట్ అయిపోతుందంట ఇది గైస్ సో మీకు తీసుకోవాలనిపిస్తేనే తీసుకోండి గైస్ ఇదొకటి అండ్ ఇంకోటి చూసుకోవచ్చు గైస్ మీరు కింద కొన్ని డాక్యుమెంట్స్ అయితే అప్లై చేసుకోవాలన్నమాట మీరు పర్సనల్ కా పర్సనల్ లోన్ కావాలంటే కనుక ఇక్కడ కేవైసీ డాక్యుమెంట్స్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా దీని మీద అయితే క్లిక్ చేసుకోండి గాయస్ క్లిక్ చేసుకున్న తర్వాత వాళ్ళైతే ఫస్ట్ రికమెండ్ చేస్తుంది ఏంటంటే గాయస్ మీ ఆధార్ కార్డు ఈ ఆధార్ కార్డ్కి సంబంధించిన మీకు మొబైల్ నెంబర్ అయితే ఉంటుంది కదా ఆ మొబైల్ నెంబర్ అనేది పక్కన అయితే పెట్టుకోండి గాయస్ అండ్ అలాగే పాన్ కార్డు కూడా పెట్టుకోండి మేము తర్వాత తర్వాతకైతే మీరు ఇక్కడ చూసుకోవచ్చు బిల్స్ లేదా టెక్నికల్ ఐ మీన్ టెలిఫోన్ బిల్స్ కానీ ఎలక్ట్రికల్ బిల్స్ కానీ అయితే వీళ్ళైతే తీసుకోరు కా ఐడెంటిఫై కింద ఓన్లీ అడ్రస్ ప్రూఫ్ కింద మాత్రమే తీసుకుంటారనమాట మీరైతే కనుక డ్రైవింగ్ లైసెన్స్ అండ్ అలాగే ఓటర్ ఐడి కానీ పాస్పోర్ట్ కానీ లేదా ఆధార్ కానీ వీటిల్లో ఏదైనా కానీ మీ దగ్గర అయితే ఉండాలి పాన్ కార్డ్తో సహా అండ్ అలాగే వాటికి సంబంధించిన మొబైల్ నెంబర్ కూడా ఉండాలి లింక్ అయిన ఫోన్ నెంబర్ కూడా ఉండాలన్నమాట ఇది గాయస్ మనకి కేవైసీ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేసుకోవడానికి తర్వాత మీకు వీడియో కేవైసీ కూడా ఉంటుంది అది కూడా తీసుకోవాలి సెల్ఫీ కూడా అడుగుతాడనమాట అండ్ అలాగే ఇవన్నీ అయిన తర్వాత కూడా మిమ్మల్ని ఇన్కమ్ ప్రూఫ్ అయితే వాళ్ళు అయితే జరుగుతుంది గాయస్ మీరు శాలరీ పర్సన్స్ అయితే కనుక మీకు వన్ మంత్కి సంబంధించిన శాలరీ స్లిప్ అయితే ఉంటాయి గాయస్ పే స్లిప్స్ అని చెప్పి అవి అయితే వాళ్ళైతే అప్లోడ్ చేయాలి లేదు అంటారా లేదంటే మీ బ్యాంక్కి సంబంధించిన స్టేట్మెంట్ అయితే ఉంటుంది కదా ఆ స్టేట్మెంట్ అయితే అప్లోడ్ చేసినా సరిపోతుంది గైస్ ఇంకోటి గైస్ మీరు అప్లై చేసుకున్న తర్వాత ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ మీ మొబైల్ నెంబర్తో కూడా లాగిన్ అవ్వాలి ఆ తర్వాత లాగిన్ అయిన తర్వాత మీ బ్యాంక్కి మీ మొబైల్ నెంబర్ అనేది లింక్ అయి ఉండాలి గైస్ ఎందుకంటే ఒక ఓటీపీ అయితే వస్తుంది ఆ ఓటీపీతో కూడా మీది స్టేట్మెంట్ అనేది వాడు ఆటోమేటిక్గా డౌన్లోడ్ చేసుకోవడం అయితే కూడా జరుగుతుంది అండ్ అలాగే పాన్ కూడా వెరిఫై అయితే జరుగుతుంది అండ్ అలాగే మీకు యువర్ మంత్లీ ఇన్కమ్ ఎంత కూడా ఏంటనేది కూడా వాడు అయితే అడగడం అయితే జరుగుతుంది అది కూడా చేసేయండి కేవైసీ చెప్పాను కదా గైస్ మీ కేవైసీ అనేది కూడా వాడు ఆటోమేటిక్గా కేవైసీ డీటెయిల్స్ ఇచ్చుకున్న తర్వాత కన్ఫర్మ్ యువర్ అడ్రస్ అయితే తీసుకుంటాడు తర్వాత టేకే సెల్ఫీ అని అన్నాను కదా ఓ ఫోటో అయితే తీసుకుంటాడు అనమాట తర్వాత మీ ఎంటర్ యువర్ బ్యాంక్ అకౌంట్ అంటే మీకు ఎలిజిబిలిటీ అన్నీ ఉంటాయి కనుక నాకైతే ఎలిజిబిలిటీ ఉంది పక్కనే చూపిస్తున్న చూడండి పాతిక వేలు అయితే నాకు చూపించింది సో ఎలిజిబిలిటీ ఉంటే కనుక మీ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇచ్చుకోండి గైస్ మీ బ్యాంక్ డీటెయిల్స్ ఏ బ్యాంక్లోకి అయితే మీరు విత్డ్రా చేసుకోవాలనుకుంటున్నారో ఆ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇచ్చుకోండి గైస్ ఇచ్చుకున్న తర్వాత ఐఎఫ్సి కోడ్ ఇవన్నీ కూడా ఇచ్చుకొని కన్ఫర్మ్ అయితే చేసుకోండి గైస్ తర్వాత వర్క్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి గైస్ మీరు శాలరీ పర్సనో లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే కనుక అసలు మీ కంపెనీ అండ్ అలాగే మీ బిజినెస్ ఎక్కడుంది మీ బిజినెస్ నేమ్ ఏంటి అండ్ అలాగే మీ బిజినెస్కి సంబంధించిన లేదా మీ కంపెనీకి సంబంధించిన ఈమెయిల్ అయితే ఇవ్వండి అని చెప్పి వీళ్ళైతే అడుగుతారు సో అవన్నీ ఇచ్చుకున్న తర్వాత వెరిఫికేషన్ అయితే చేసుకోవాలన్నమాట చేసుకున్న తర్వాత అప్పుడు మీ బ్యాంకు సంబంధించిన స్టేట్మెంట్ అయితే అప్లోడ్ చేయాలి గైస్ అప్లోడ్ చేసుకున్న తర్వాత అప్పుడు మీకు ఈమెయిన్ డేటు తర్వాత ఈ సైన్ అయితే మనకు అడుగుతుంది ఫస్ట్ అయితే సెటప్ ఈఎంఐ ఆటో రీపేమెంట్ అయితే అడుగుతాడనమాట అడిగిన తర్వాత అదొక సింపుల్గా ఒక ఓటీపీ ద్వారా అయితే మనకైతే అయిపోతుంది తర్వాత యాడ్సప్ చేసుకున్న తర్వాత మీకు ఆఫర్ అనేది అవైలబుల్ అయితే అయిపోతుంది అనమాట అప్పుడు ఇన్స్టెంట్ లోన్ అని చెప్పి విల్ గెట్ క్రెడిట్ ఇన్ యువర్ అకౌంట్ వెరిఫైడ్ బ్యాంక్ అకౌంట్ అయితే అని అంటున్నారు గైస్ కొంచెం టైం అయితే పడుతుంది గైస్ మన అమౌంట్ అనేది మన దగ్గర పడ్డానికైతే నాకైతే ఫైవ్ డేస్ అని చెప్పి అయితే ఆప్షన్ అయితే ఇచ్చారు ఇప్పుడు మీకు ఎంత డేస్ పడుతుంది అసలు మీకు వచ్చిందా అనేది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి గైస్ అండ్ అలాగే వచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారు ఏంటి అండ్ అలాగే రాలేని వాళ్ళు ఎవరైనా అయితే ఉన్నారో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి గైస్ ఇదైతే చాలా బెస్ట్ అయితే యాప్ అయితే చెప్పుకోవచ్చు గైస్ అండ్ అలాగే ఆర్బీఐ అప్రూవల్ కూడా ఉంది ఈ యాప్కి సంబంధించి సో డోంట్ మిస్ ఓకేనా గైస్ మీకు తీసుకోవాలనుకుంటే కనుక ఈ యాప్లు అయితే తీసుకోవచ్చు అని మాత్రమే నేను చెప్తున్నా తీసుకోండి అని మాత్రం నేనేం చెప్పట్లేదు ఫోర్స్ అయితే కూడా ఏం చేయట్లేదు ఈఎంఐ నేను కట్టగలను నాకు అవసరం భయా అని అనుకుంటే మాత్రమే తీసుకోండి జస్ట్ నేను మీకు సజెస్ట్ మాత్రమే చేస్తున్నాను గైస్ ఇందులో ఫోర్స్ అయితే ఏం లేదు ఓకేనా టేక్ కేర్ బాయ్ బాయ్ గైస్ ఎలాంటి మంచి మంచి వీడియోలు మళ్ళీ మళ్ళీ మీకు కావాలనుకుంటే కనుక సో ప్లీజ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి గైస్ టేక్ కేర్ బాయ్ బాయ్ గైస్